కానీ నిన్న జరిగిన సంఘటనే అందరికీ పెద్ద కరెంట్ షాక్ లా ఉంది. న్యాయశాస్త్ర చరిత్రలోనే ఇంత మంది మీద ఒకేసారి ఇలాంటి కేసు పెట్టడం బహుశా ఇదే మొదటిసారి. అసలు పోలింగ్ ఆఫీసర్ల మీద కూడా కేసు పెట్టడం ఏంటి సార్? ఇదంతా ఒకెత్తైతే అసలు మీ మీద మీరు కేసు వేసుకోవడం ఏంటి సార్? ఇంత ఆదర్శంగా ఉండే మీరు మీరు మంది కొట్టి ఓటు వేయడం ఏంటి సార్? నేను దాదాపు జీవిత కాలం అవిశ్రాంతంగా శ్రమపడి ఇంకా చాలు అని అన్ని పక్కన పెట్టి హాయిగా విశ్రాంతి తీసుకుందామని నా సొంత ఊరికొచ్చి బతుకుతున్నాను. కానీ ఎక్కడ కళ్ళ ముందు ఇన్ని అరాచకాలు జరిగిపోతుంటే నాకెందుకని కళ్ళు మూసుకు కూర్చోలేను కదా? అరే ఎన్నికలంటే ఎన్ని కోట్ల మంది వ్యక్తుల భవిష్యత్తుకు సంబంధించింది, ఎన్ని వందల కోట్ల ఖర్చుతో కూడుకున్నది, ఎంత పెద్ద యంత్రాంగం, అతిపెద్ద ప్రజాస్వామ్యం కదండి మనది, దాన్ని కాపాడుకునే బాధ్యత లేదండి మనకి? ఐదేళ్లు మన నెత్తిమీద ఎక్కి తొక్కైన వాళ్ళెవరు? ఐదేళ్లు మనల్ని అందరికంటే బాగా పాలించే వాళ్ళెవరు అని 100 సార్లు తూకం వేసుకుని మనకి మనమే ఎన్నుకోవడానికి వజ్రాయుధం అంత శక్తివంతమైనది, సుప్రీంకోర్టు జడ్జి తీర్పు అంత తిరుగులేనిది అయిన ఓటు అనే ఆయుధాన్ని, హక్కుని, బాధ్యతని రాజ్యాంగం మనకిస్తే చెయ్యాల్సింది ఏమిటండి? మన ఆయుధాన్ని సీసా మందుకు అమ్మేసుకోవడమా? నాయకుడేమో ఆయుధాలను పట్టుకెళ్లి జమ్మి చెట్టు మీద దాచిపెట్టేయడమా? దాంతో 5 ఏళ్లపాటు మనందరం అస్త్ర సన్నాసుల్లో ఉండిపోవడమా? మరి మీరు కూడా మందు కొట్టేసి ఓటేశారు కదా సార్? అవును, అభ్యర్థులు పంచిన మందుని ఫుల్లుగా కొట్టేసి వేశాను. అదేం మెలిక? మీ మీద మీరే కేసు వేసుకున్నారు, అదేం మెలిక? ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మందు కొట్టేసి జనం ఓట్లు వేస్తున్నారంటే మహాప్రభు అని మొరపెట్టుకుంటే సాక్ష్యం ఏది అని అడిగారు. అందుకే ఈసారి నేనే పెద్ద సాక్ష్యం. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఎంప్లాయీ మందు తాగి ఉద్యోగం చేస్తుంటే సస్పెండ్ చేస్తున్నారు, డాక్టర్ మందు తాగి ఆపరేషన్ చేస్తే సర్టిఫికెట్ లాగేసుకుంటున్నారు, మందు తాగి రోడ్ల మీద వాహనం నడిపితే ప్రాణానికి ముప్పు అని ఫైన్లు వేస్తున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అవునా కాదా? అవును. మరి మందు తాగి ఓటు వేస్తే ఊరికి ముప్పు కాదు, రాష్ట్రానికి ముప్పు కాదు, దేశానికి ముప్పు కాదు, మన బంగారు భవిష్యత్తుకు ముప్పు కాదు? నీకిచ్చిన పవిత్రమైన ఓటుని నువ్వు అపవిత్రం చేసినట్టు కాదు? కడుపు నిండా చొక్కేసుకుని, వేలికి చొక్కేయించుకుని, నీ వేలుతో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు కాదు? అందుకే సంబంధితులందరి మీద కేసు వేశాను, ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నిక చల్లదు, రీపోలింగ్ జరపాలి అని. అప్పుడైనా బాగా ఆలోచించి ఓటు వేయండి. విలువైన ఓటుని మద్యానికో కరెన్సీ కాగితానికో అమ్ముకోకండి, ఓటుని బాధ్యతగా వేయండి, బానిసగా కాదు.